ఈరోజు మనము ఈ పిల్లల్లో కరోనా గురించి మాట్లాడుకున్నాం. సో ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు మీరు చూస్తున్నారు? పిల్లల్లో కరోనా గురించి మనం తెలుసుకోవాలి అంటే, యాక్చువల్లీ కరోనా ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనకి అందరికి తెలుసు, పాండమిక్ నడుస్తుంది. ఈ పాండమిక్ నడిచినప్పుడు పిల్లలతో పాటు పెద్దలు అందరూ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి మనకి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో కొంచెం ప్రజెంటేషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. దాంతోపాటు టిపికల్ ఫీచర్స్ తో పాటు పాండమిక్ నడుస్తున్నప్పుడు ఎటిపికల్ ఫీచర్స్ కూడా మనకి కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు టిపికల్ ఫీచర్స్ అంటే ఫీవరు, కాఫ్, సోర్ త్రోట్, ఊపిరి తీసుకోవడము, ఇబ్బంది పడము, తర్వాత ఆయాసం రావడము, నిమోనియా సివియర్ అవ్వడము, తర్వాత మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే ఒక్కొక్క ఆర్గాన్ చెడిపోయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే గుండె సరిగ్గా పనిచేయక బీపీ పడిపోవడము, సర్క్యులేషన్ బ్రెయిన్ కి తగ్గిపోయి మనకి మతగ్గా ఉండడము, ఫిట్స్ రావడము, దాంతోపాటు సర్క్యులేషన్ కిడ్నీకి తగ్గిపోయి మూత్రం రావడం తగ్గిపోవడం, దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వడం, అంటే ఇలా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ టిపికల్ ఫీచర్స్, దాదాపు అందరికి తెలిసినవే. కానీ ఇప్పుడు మనము లేటెస్ట్ గా అటిపికల్ ఫీచర్స్ కూడా చూస్తున్నాం. అటిపికల్ ఫీచర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి చర్మంలో ర్యాషెస్ అంటే డర్మటైటిస్ ఎందుకు వస్తుందంటే వాస్కులైటిస్ వల్ల, దాంతోపాటు మిస్క్ అంటారు అంటే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనమాట. ఈ మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ మనకి క్లినికల్ గా కావాసాకి డిసీజ్ లాగా ఉంటుంది. మనం కావాసాకి డిసీజ్ లో జ్వరంతో పాటు కళ్ళు ఎర్రగా అవ్వడము, లిప్స్ వాపడము, లిప్స్ చుట్టూ స్కిన్ అనేది ఊడిపోవడము, కాళ్ళు అరికాళ్ళు అరిపాదాల్లో వాపరావడము లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీళ్ళలో మనం సైమల్టేనియస్ గా ఫెరిటిన్ లెవెల్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనకి ఎముకల నుండి వచ్చే రక్తం అంటే ప్లేట్లెట్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. ఈ కావాసాకి డిసీజ్ ఉన్నప్పుడు అంటే కావాసాకి లైక్ పిక్చర్ ఉన్నప్పుడు లేటెస్ట్ గా ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు కరోనాలో పోర్టల్ ఆఫ్ ఎంట్రీ అనేది రెస్పిరేటరీ ట్రాక్ట్ మెయిన్. కానీ వ్యక్తుల్లో ఈ జిఐటి కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. దీనివల్ల నీళ్ళ విరోచనాలు, కడుపు నొప్పి కూడా వస్తాయి. ఇవన్నీ మనకి తెలిసిన లక్షణాలే. కానీ పిల్లల్లో వాళ్ళు నాన్ వర్బల్ స్టేజ్ అంటే ఇంకా మాట్లాడనే స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తలనొప్పి, అలసట అవి వాళ్ళకి చెప్పరాదు కాబట్టి వాళ్ళు తరచుగా చిరాకు పడటం, ఏడవడం లాంటివి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, జ్వరం అనేది 100% అందరికీ ఉంటదని కాదు, ఒక 40-60% మందికి ఫీవర్ ఉంటుంది. అంటే ఫీవర్ లేకుండా కూడా విరోచనాలు అయితే కూడా ఈ పాండమిక్ సీజన్ లో మనం కరోనా లాగా అనుమానించాల్సిన అవసరం వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కరోనాలో జ్వరము, దగ్గు, ముక్కు కారడం లాంటి సింప్టమ్స్ మిగతా అంటే ఇప్పుడు వర్షాకాలం పడింది, వర్షాలు బాగా పడుతున్నాయి, ఈ సీజన్ లో మనకు వచ్చే రెగ్యులర్ సీజనల్ ఫ్లూ ఇంకా అదర్ అంటే మా సింపుల్ రైనో వైరస్ కూడా మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సింప్టమ్స్ కాజ్ చేస్తుంది. అయితే ఏది కరోనా ఏది జలుబు అనేది మనకి డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. అందుకే మనకి ఇట్లాంటి జ్వరము, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడం, ఆయాసం లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ గా క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్టేషన్ తీసుకొని పల్స్ ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే సపోర్టివ్ కేర్ ఫర్ ద చైల్డ్, అంటే మనకి పిల్లవాడికి సపోర్టివ్ కేర్ ఇంపార్టెంట్, అది సీజనల్ ఫ్లూ అయినా కరోనా అయినా. ఈ అందుకే ప్రతి ఒక్కరు దాదాపు ప్రతి ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ అనేది క్యారీ చేయడం ఈ పాండమిక్ సీజన్ లో చాలా అవసరం. ఒకవేళ పల్స్ ఆక్సిమీటర్ మీ ఇంటి దగ్గర లేకపోయినా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దగ్గరలో క్లినిక్ లో ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మంచి మంచి కంపెనీవి చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ఖచ్చితంగా ఒక పల్స్ ఆక్సిమీటర్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ లేని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న క్లినిక్ ని ముందే ఐడెంటిఫై చేసుకోండి. ఒకవేళ జ్వరం వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చూపించుకోవాలి అంటే ఒక మనకి ఒక ప్లాన్ అనేది ఉండాలి. ప్రతి ఇప్పుడు ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రతి కుటుంబానికి ఒక ప్లాన్ ఉండాలి. అంటే నేను జ్వరం వస్తే ఎక్కడే చూపించుకుంటాను, నాకు తెలిసిన క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్ ఏం చేస్తారంటే మీకు సరైనటువంటి అడ్వైజ్ చేయగలుగుతాడు. మీరు ఇప్పుడు నాకు సింప్టమ్స్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని హాస్పిటల్స్ తిరుగుతాను, అంబులెన్స్ లో తిరుగుతాను, అది సింప్టమ్స్ వచ్చినప్పుడు తిరగడము యాంగ్జైటీ వల్ల పేషెంట్ బ్యాడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ప్రీ ప్లాన్డ్ గా ముందే ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ లో ఏంటంటే ఈ నేను చెప్పినట్టు మనకి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి,
ఈ పల్స్ ఆక్సిమీటర్ తీసుకొని మనకి ఒక పర్సన్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది చేసుకోవాలి. అంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని హాస్పిటల్, ఇప్పుడు అందరికీ హాస్పిటలైజేషన్ అవసరం లేదు, మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది. మోడరేట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఇంకా సిక్ ఉన్న వాళ్ళకి ఐసీయూ మేనేజ్మెంట్ మనకి అవసరం. సో ఇట్లా మనకి ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ అనేది ముందుగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇంకోటి అడుగుతున్నాను, ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి లేనట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయించుకుంటే మంచిది. దానిలో కూడా మన ఫ్యామిలీ బడ్జెట్ తగ్గట్టు, మన ఫ్యామిలీ మెంబర్స్ తగ్గట్టు మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది దీనికి చాలా ఒకవేళ క్రిటికల్ అయితే మనకి ఐసీయూ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. మనకి అది టైంకి అందాలి అంటే మన దగ్గర ముందే ప్లాన్ ఇవ్వడం చాలా మంచిది. సో ఇక్కడ డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫలానా లక్షణాలు అంటే కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న పేషెంట్ వచ్చినప్పుడు రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది చేస్తారు. అంటే ఒక పర్సన్ ని ఇప్పుడు వాళ్ళకి ఏ కేటగిరీ ఆఫ్ సింప్టమ్స్ ఉన్నాయో అనేది చూస్తారు అన్నమాట. ఇప్పుడు మనకి పిల్లవాళ్ళని 5 కేటగిరీలో విభజిస్తాం. 5 కేటగిరీలు అంటే ఏంటంటే ఏ బి సి టి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో పెద్ద మనిషికి కరోనా పాజిటివ్ వచ్చింది, దానివల్ల ఇంట్లో అందరికి టెస్ట్ చేస్తాం. అందులో ఒక పిల్లవాడికి టెస్ట్ వచ్చింది కానీ ఇతనికి ఏ లక్షణాలు లేవు. ఈ పర్సన్ ని, ఈ పిల్లవాడిని మనం ఏ కేటగిరీ కింద పెట్టుకుంటాం? అంటే కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, లక్షణాలు ఏమీ లేవు, ఇలాంటి వ్యక్తులను ఏ కేటగిరీలో పెడతాం కాబట్టి వీళ్ళకి, అంటే ఇప్పుడు ఈ లక్షణాలు ఏమి లేవు కదా, హోమ్ ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది. సెకండ్ కేటగిరీ ఏంటంటే కోవిడ్ పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది కానీ సింప్టమ్స్ ఉన్నాయి. ఏం సింప్టమ్స్ ఉన్నాయంటే జ్వరము, గొంతు నొప్పి, ముక్కు గారడం, ఆయుష్యం కూడా ఉండదు, ఓన్లీ జ్వరము, గొంతు నొప్పి, ముక్కు గారడం. ఇట్లాంటి వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ తోని పారాసిటమాల్ లాంటి మెడిసిన్స్, హార్ట్ అంటే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వేడి వస్తువులు, ఫ్లూయిడ్స్, ఇంట్లో మల్టీవిటమిన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా, పిల్లల్లో ఎస్పెషల్లీ మనం పారాసిటమాల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళకి డోలో 650 అంటే పారాసిటమాల్ 650 కాంబినేషన్ దొరుకుతుంది. అది ఇప్పుడు పిల్లవాడు కాబట్టి నేను సగం ముక్కేసాను, అర ముక్కేసాను, పావు ముక్కేసాను అట్లా కాదు, అట్లా వేయకూడదు. ఎందుకు అంటే పారాసిటమాల్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనే పారాసిటమాల్ టాక్సిసిటీ అంటే పిల్లవాళ్ళకి పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో వేస్తే లివర్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మనం లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తాం. అందుకే క్వాలిఫైడ్ డాక్టర్ తోని పారాసిటమాల్ అనేది సిరప్ రూపంలో ఉంటుంది. డాక్టర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క వెయిట్ చూసి వెయిట్కు తగ్గట్టు సిరప్ సరైన మోతాదులో, సరైన కాన్సన్ట్రేషన్ లో, సరైన టైంకి, అంటే గ్యాప్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్ల ఇంట్లో ఏం చేస్తారంటే జ్వరం తగ్గట్లేదు, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ పారాసిటమాల్ పోస్తాను, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ పారాసిటమాల్ వేస్తాను, అయినా జ్వరం తగ్గట్లేదు అట్లాంటి, అప్పుడు ఏమైతుంది పారాసిటమాల్ ఓవర్ డోస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక 5 అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలకి పారాసిటమాల్ అనేది కాంబినేషన్ వేరే ఉంటుంది, కాంపోజిషన్. ఇప్పుడు చాలా చిన్న పిల్లలకి 5 ml 125 mg ఉంటుంది, 5 ml 6 ml వాళ్ళకి యూజ్ చేసే సిరప్ 5 ml 250 mg ఉంటుంది. అట్లనే మన పెద్దలకి వేసే టాబ్లెట్స్ 500 mg 650 mg జరుగుతాయి. సో మనకి ఇక్కడ ఒకటి సరైన మోతాదు ఇంపార్టెంటే, దాంతోపాటు ఒక డోస్ కి 2వ డోస్ కూడా ఇంపార్టెంట్. జనరల్ గా డాక్టర్స్ 6 to 8 hours గ్యాప్ లో ఇస్తారనమాట. అందుకే గంటకి వేయడము అట్లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే చెప్తున్నా కదా, చదువుకున్న లాంటి దేశాల్లోనే లైక్ అమెరికాలోనే పారాసిటమాల్ ఈస్ ద నంబర్ 1 కాజ్ ఆఫ్ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఇన్ పీడియాట్రిక్ చిల్డ్రన్ అనమాట. అంటే లివర్ ఫెయిల్ అవ్వడము కి ఇంపార్టెంట్ కారణం ఏంటంటే పారాసిటమాల్ డోస్ ఎక్కువ అవ్వడం. పారాసిటమాల్ డోస్ వేస్తే ఎక్కువ ఏమవుతుంది అంటే లివర్ ఫెయిల్ అవుతుంది. మనం ఇప్పుడు జనరల్ గా లివర్ టెస్ట్ చేయించుకుంటున్నారు, దానిలో లివర్ ఎంజైమ్స్ బాగా రైజ్ అవుతాయి. అంటే ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మన డిఐసి. అంటే కరోనాతో పాటు మనం దాని మీద పారాసిటమాల్ ఎక్కువ వేసి ఉన్న లివర్ ని కాస్త ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో అందుకే కన్సల్టేషన్ విత్ క్వాలిఫైడ్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. సో పారాసిటమాల్ తోనే జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఎలాగో విటమిన్ సి, మల్టీవిటమిన్ ఇస్తున్నారు, 50 to 100 mg వాడాల్సి ఉంటుంది మల్టీవిటమిన్ అనేది. ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లల్లో డైరెక్ట్ టాబ్లెట్ అరముక కట్ చేసి నోట్లో వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మనకి అన్నవాహిక అంటారు యూసోఫేగస్,
ప్లస్ ఈ ట్రాకియా ఎయిర్ ఇవి రెండు కోఆర్డినేషన్ తో మింగడం చిన్నపిల్లలకి అంటే వెంటనే రాదు. వయసు పెరుగుతున్న కొద్ది మనకి మింగడం ఊపిరి తీసుకోవడం అనేది కోఆర్డినేషన్ వస్తుంది. అందుకే వీళ్ళకి ఆస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే పల్లీలు కానీ ఫారిన్ బాడీ కానీ మనకి టాబ్లెట్లు కానీ ఇక్కడ మనకి ఈ ట్రాకియా అంటాం అక్కడ అడ్డుపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్ గా సిరప్స్ రాస్తారు క్వాలిఫైడ్ డాక్టర్స్, కానీ ఏదైతే ఏదైతే మందుకి సిరప్స్ లేవో ఒకవేళ టాబ్లెట్స్ రాసినట్టయితే మనకి ఖచ్చితంగా దాన్ని డిజాల్వ్ చేయాలి, అంటే స్పూన్ లో వాటర్ తీసుకొని కొంచెం డిజాల్వ్ చేసి వేయాలన్నమాట. ఎస్పెషల్లీ 7 ఇయర్స్ లోపు పిల్లలకి సిరప్స్ కాంపోజిషన్ వాడడం మంచిది, ఇంకా 7 ఇయర్స్ తర్వాత టాబ్లెట్స్ వాడడం మంచిది అనమాట. సో ఇలాంటి అంటే ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్, ఇప్పుడు పారాసిటమాల్ ఓవర్ డోస్ కానీ ఇట్లాంటి టాబ్లెట్ వేయడంలో మిస్టేక్స్ కానీ ప్రివెంటబుల్, అంటే మనం ఖచ్చితంగా 100% మనం ప్రివెంట్ చేయొచ్చు మన పిల్లవాడికి నష్టం కాకుండా. ఈ విటమిన్ సి, మల్టీ విటమిన్స్, జింక్, ఒకవేళ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసినప్పుడు టాన్సిలైటిస్ లేకపోతే ఓటైటిస్ మీడియా అబ్జర్వ్ చేసినప్పుడు అవసరమైతే యాంటీబయాటిక్స్ పెడతారు, అజిత్రోమైసిన్ కానీ అమాక్సిక్లావ్ కానీ. ఇవన్నీ బి కేటగిరీ కింద మనం డిస్కస్ చేసుకున్నాం. మరి సి కేటగిరీ అంటే ఏంటంటే ఈ ఫీవర్తో పాటు ఊపిరి తీసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. ఊపిరి తీసుకోవడం ఎక్కువ అని ఎలా చెప్పడము అంటే చిన్నపిల్లల్లో మనకి ఇక్కడ వాళ్ళ వయసు ప్రకారము రెస్పిరేటరీ రేట్ అనేది చూస్తాం. అంటే రెస్పిరేటరీ రేట్ అంటే ఏంటంటే ఒక్క నిమిషంలో మనకి ఛాతి పైకి కిందకి ఎన్నిసార్లు అవుతుంది అనేది కౌంట్ చేస్తారు అనమాట. ఇప్పుడు సంవత్సరంలో పిల్లలకి 60 సార్ల కన్నా ఎక్కువ, 2 సంవత్సరంలో పిల్లలకి 50 కన్నా ఎక్కువ, అట్లా వారి రెస్పిరేటరీ రేట్ చూసి వాళ్ళకి నిమోనియా ఉందా, క్లినికల్ గా నిమోనియా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. దాంతోపాటు సైమల్టేనియస్ గా SPO2 అనేది చూడడం జరుగుతుంది. వీళ్ళు కేటగిరీ సి కిందకి వస్తారు. కేటగిరీ బి అంటే ఏంటి? కేటగిరీ బి డి, ఇప్పుడు కేటగిరీ డి లో ఆల్రెడీ వాళ్ళకి నిమోనియా ఉంటే నిమోనియా వల్ల కాంప్లికేషన్స్, అంటే ఇప్పుడు నిమోనియా వల్ల కాంప్లికేషన్స్ ఏమైతాయి, ఇప్పుడు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి రక్తంలోకి ఆక్సిజన్ అనేది వెళ్ళదు, దానివల్ల సైనోసిస్ అంటాం, అంటే పెదాలు నీలంగా మారిపోవడం, బ్రెయిన్కి ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది, మతక్ కావడం, సీజర్స్ రావడం. అయితే పిల్లలలో ఈ సైనోసిస్ మతక్ కావడం ఎక్కువ శాతం ఉంటుంది వెన్ కంపేర్ టు అడల్ట్స్. ఎందుకు అంటే అడల్ట్స్కి కొంచెం రిజర్వ్ ఉండొచ్చు, వాళ్ళ ఊపిరితిత్తులు పెద్దగా ఉంటాయి, వాళ్ళ యొక్క సర్క్యులేషన్ కొంచెం బాగుంటుంది వెన్ కంపేర్ టు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఏంటంటే రిజర్వ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ శాతం రక్తంలో తగ్గిపోయినప్పుడు వెంటనే ఈ సైనోసిస్, మతక్ కావడము, సీజర్స్ రావడము అనేది జరుగుతుంది. లాస్ట్ కేటగిరీ ఇప్పుడు మనం కేటగిరీ ఇలో, కేటగిరీ ఇలో ఏంటంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఒక ఏదైనా ఒక భాగానికి తగ్గినట్టయితే దాని ఎఫెక్ట్ ప్రతి సిస్టమ్ మీద ఉంటుంది. ఇప్పుడు గుండెకి ఆక్సిజన్ అందలేదు అనుకోండి, గుండె కొట్టుకోవడంలో మందగించడం వల్ల బీపీ అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అదే విధంగా కిడ్నీస్ పనిచేయడం కూడా తగ్గిపోతుంది, దానివల్ల మూత్రం రాకపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది అనమాట. కోమాలా కూడా వెళ్ళిపోతారు, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ లోకి వెళ్తారు. ఈ కేటగిరీ సి డిఈ ఈ 3 కేటగిరీస్ లో అనేది మనకి అడ్మిషన్ అనేది చాలా అవసరం. కేటగిరీ సి వాళ్ళకి ఆక్సిజన్ పెడతారు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు అంటే వాళ్ళకి నిమోనియా ఉంది కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆక్సిజన్ ఏ విధంగా ఇస్తారంటే వాళ్ళకి ఒక క్యాండిల్ ఉంటుంది, లో ఫ్లో ఆక్సిజన్ క్యాండిల్ అని, మనకి ముక్కు ద్వారా ఆక్సిజన్ అనేది పెడతారు అనమాట. ఈ ఒకవేళ ముక్కు ద్వారా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సాచురేషన్స్ మెయింటైన్ అయితే పర్లేదు, మెయింటైన్ కాకపోతే ఇంకా నెక్స్ట్ హై ఫ్లో నేసల్ క్యాన్ లో ఆక్సిజన్ పెడతారు. ఇప్పుడు కేటగిరీ డి లో కూడా హై ఫ్లో అనేది సరిపోకపోవచ్చు, కేటగిరీ డి అండ్ ఈ లో వెంటిలేటర్ వరకు కూడా వెళ్లాల్సి వస్తుంది, అంటే ఇంట్యుబేట్ చేసి బయట నుంచి ఆక్సిజన్ ఇవ్వడానికి వెంటిలేటర్ హెల్ప్ తీసుకుంటారు. ఈ కేటగిరీ డి నుంచి మనకి యాంటీబయాటిక్స్, ఐవి యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేస్తారు, అంటే సెఫ్ట్రాక్సన్ కానీ, పిప్టాస్ కానీ, మ్యూరోపినిన్ కానీ యాంటీబయాటిక్స్. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో అది క్లియర్ కట్ కరోనా అని లేకపోతే సెప్టిసీమియా అంటే సెప్సిస్ అంటాము, ని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఇంకా ఎంపిరికల్ యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. కేటగిరీ ఈ వచ్చేసరికి మనకి బీపీ తక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సపోర్టింగ్ గా ఐనోట్రోప్స్ పెడతారు.
కేటగిరీలో షాక్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఫ్లూయిడ్స్ పెట్టినా రెస్పాండ్ అవ్వరు అనమాట. సో ఫ్లూయిడ్స్ తో పాటు ఐనోట్రోప్స్ అంటాం. ఐనోట్రోప్స్ అంటే గుండె సరిగా మంచిగా కుట్టుకోవడానికి, అంటే దాని యొక్క కాంట్రాక్టిల్ని పెంచడానికి మనకి డోబుటమైన్, మిల్డ్రినోన్ అనే డ్రగ్స్ ఉంటాయి. ఇవి మనం వాడతాం. అంటే ఇవి కరోనా స్పెసిఫిక్ అని కాదు. ఈ డ్రగ్స్ ఏంటంటే మనకి సపోర్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ బీపీ అనమాట, బ్లడ్ ప్రెషర్ కి సపోర్ట్ చేయడానికి వాడే మందులు. ఇది కరోనానే కాదు, క్రిటికల్ పేషెంట్స్ అంటే వేరే వ్యాధుల వల్ల క్రిటికల్ గా అయ్యి ఐసీయూలు అడ్మిషన్ అయిన వాళ్ళందరికీ ఇట్లాంటి మెడికేషన్స్ ఇస్తారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్, అంటే పిల్లవాడికి ఆక్సిజన్ అందించడం, పిల్లవాడికి సర్క్యులేషన్ కోసము ఫ్లూయిడ్స్, దాంతోపాటు ఐనోట్రోప్స్ లాంటి మెడికేషన్స్ ఇవ్వడం వల్ల మనం సపోర్టివ్ కేర్ ఇస్తాం. ఏబిసి అనేది చూసుకుంటాం అన్నమాట. దాంతోపాటు ఒకవేళ సెప్సిస్ అని అనుమానిస్తే ఎంపిరికల్ యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ చేస్తారు. యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసే ముందు ఎలాగో బ్లడ్ కల్చర్ అనేది పంపిస్తారు. దీంతోపాటు కిడ్నీస్ కి సపోర్టివ్, ఇంకా అంటే మనకి తెలుసు ఆర్ఎఫ్టి చేస్తారు, దీనిలో క్రియాటిన్ ఎంత పర్సంటేజ్ ఉందో చూస్తారు. క్రియాటిన్ లో మనకి ఒకవేళ క్రియాటిన్ లెవెల్స్ చాలా ఎక్కువైపోతే డయాలసిస్ అవసరం రావచ్చు. లివర్ కూడా చూస్తారు. లివర్ లో మనకి అంటే పిటి, ఏపీటి అంటే లివర్ పనితనాన్ని మెజర్ చేయడానికి టెస్టులు చేయడం వల్ల లివర్ పనితనానికి కూడా మనకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే లివర్ కి రెస్ట్ చేయడం కోసము ఫ్లూయిడ్స్ లాంటివి ఇస్తారు. గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి గ్లూకోజ్ మానిటరింగ్ చేస్తారు అనమాట. ఒకవేళ గ్లూకోజ్ హైపోగ్లైసీమియా ఉన్నట్టయితే బయట నుంచి మనకి ఐవి ఫ్లూయిడ్స్ లో గ్లూకోజ్ కూడా పంపిస్తారు. నెక్స్ట్, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కరోనా అయినా కరోనా కాకపోయినా సపోర్టివ్ కేర్ అండ్ రిస్క్ స్ట్రాటిఫికేషన్, అంటే ఒక పిల్లవాడికి ఏ రిస్క్ లో ఉన్నారు అని దాన్ని తగ్గట్టు వైద్యం తీసుకున్నట్టయితే మనకి మోర్టాలిటీ అంటే మరణాలు అనేవి తక్కువ వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే అశ్రద్ధ వల్ల, అశ్రద్ధ అంటే ఇప్పుడు అశ్రద్ధ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి లేట్ గా తీసుకెళ్లడం, మామూలు జ్వరమే కదా అని ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉండడం, లేకపోతే నేను చెప్పి ఇంతకు ముందు చెప్పినట్టు జస్ట్ పారాసిటమాల్ వేసి ఇంట్లోనే ఉండడం అట్లని కాదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కన్సల్టేషన్, ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా పర్లేదు, కన్సల్టేషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఈ కరోనా పాండమిక్ లో. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే మనకి ఏది సీజనల్ ఫ్లూనో, ఏది మామూలు రైనల్ జలుబో, ఏది కరోనానో కేవలం లక్షణాలను మాత్రంతోనే డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈ మన యొక్క పిల్లవాడు వెల్ బేబీనా సిక్ బేబీనా అనేది మనకి అర్థమవుతుంది. వెల్ బేబీ అంటే డైరెక్ట్ మీకు భరోసా కలిగించి హోమ్ ఐసోలేషన్ కి పంపిస్తారు. సిక్ బేబీ అయితే ఖచ్చితంగా వాళ్ళ కేటగిరీని బట్టి అడ్మిషన్, అంటే కేటగిరీ సి నుంచి అడ్మిషన్ అనేది అవసరం. కేటగిరీ డి ఈ మాత్రం ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు తెలంగాణలో చిన్నపిల్లల్లో కరోనా ఎలా ఉందండి? చిన్నపిల్లల్లో కరోనాలో యాక్చువల్ గా ఏమైతుంది అంటే, బాగానే చూస్తున్నారు మీరు అంటే ఇప్పుడు నేను నీలోఫర్ లో చేస్తున్నా కాబట్టి యాక్చువల్ గా నీలోఫర్ లో కరోనా అనే స్పెసిఫిక్ గా రావు. ఇప్పుడు నేను చెప్పినట్టు జనరల్ గా వాళ్ళకి జ్వరం ప్లస్ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఇలాంటి క్రైటీరియా ఉన్నప్పుడు అడ్మిట్ చేస్తాము. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి స్వాబ్ తీస్తున్నాం, అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వస్తే వీఆర్ షిఫ్టింగ్ టు గాంధీ అనమాట. అంటే ఇట్లాంటి రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి నీలోఫర్కి వచ్చినప్పుడు మేము వాళ్ళని సపరేట్ ఐసోలేషన్ వార్డ్ లో పెడుతున్నాం. అంటే మామూలు వేరే కేసులతో సపరేట్ చేయడానికి ఐసోలేషన్ వార్డ్ లో పెడుతున్నాము. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వస్తే వాళ్ళని ఇమీడియట్ గా గాంధీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అయితే పీడియాట్రిక్స్ లో కరోనానే కాదు, అంటే జనరల్ గా వీళ్ళకి నిమోనియా వచ్చే అవకాశం ఐదేళ్ళ పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏంటంటే H1N1 స్వైన్ ఫ్లూ అనేది కూడా ఈ 5 ఇయర్స్ లో పిల్లలకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియల్ నిమోనియాకి ప్లస్ స్వైన్ ఫ్లూకి మనకి ట్రీట్మెంట్ ఉంది. బ్యాక్టీరియల్ నిమోనియాకి మనం 5 యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రెస్పాన్స్ అంటే హాస్పిటలైజేషన్ డేస్ తగ్గిపోతాయి, మరణాలు తగ్గుతాయి. అట్లానే స్వైన్ ఫ్లూకి టొసల్టమవీర్ అనే మందు ఉంది కాబట్టి, ప్లస్ ఈ కరోనాకి అనేది కేవలం సపోర్టివ్ థెరపీ ఉంది. సో మనకి అది బ్యాక్టీరియల్ నిమోనియానా, స్వైన్ ఫ్లూ నిమోనియానా, కరోనా నిమోనియా అనేది మనకి కేవలం క్లినికల్ సింప్టమ్స్ వల్ల చెప్పడం అనేది చాలా కష్టం.
సో రెస్పిరేటరీ సింటమ్స్ కావాలని మనం చూస్తున్నాం. దానిలో మనకి ఆల్మోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 పేషెంట్స్ అడ్మిట్ అయితే నీలోఫర్ హాస్పిటల్లో ఒక 4-5 అనేవి మనకి కరోనా పాజిటివ్ గా అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ అవి వాళ్ళ గాంధీకి షిఫ్ట్ అవుతున్నాయి, అక్కడ కేటగిరీ వైజ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది. అంటే ఇక్కడ నీలోఫర్కి వచ్చేటి ఎలా ఉంటాయి అంటే సింప్టమాటికే ఉంటాయి, అసింప్టమాటిక్ కేసెస్ ఉండవు అంతే కదా, అసింప్టమాటిక్ కేసెస్ ఇంట్లోనే ఉంటాయి. సో ఇంకోటి పిల్లవాడికి పాజిటివ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ పెద్దవాళ్ళ ద్వారానే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి క్వారంటైన్ గైడ్ లైన్స్ ఇవన్నీ రావడం వల్ల దాదాపు పిల్లలు ఎవరు బయట తిరగట్లేదు, స్కూల్స్ కాలేజెస్ నడవట్లేదు. సో పిల్లలు ఎవరు ఆల్మోస్ట్ బయట చాలా తక్కువ తిరుగుతున్నారు. సో పెద్దవాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళ నుండి చిన్నపిల్లలకి వస్తుంది. సో అసింప్టమాటిక్ ఉన్న వాళ్ళు ఇంకోటి పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉంటారు పెద్దవాళ్ళకి వచ్చింది, చిన్నపిల్లలకి సోషల్ డిస్టెన్స్ అంటే అందరి ఇళ్లలో కూడా పెద్ద పెద్ద రూమ్స్ ఏమి ఉండవు. అయితే ఇంకా అంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏమంటారంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి రాకుండా అనుకోని, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అసింప్టమాటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి కరోనా పాజిటివ్ అని మనకు తెలిస్తే ఆ లోపే వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా పాజిటివ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మన అదృష్టం కొద్దీ రాలేదు అనుకుందాం, అప్పుడు మనం ఈ పిల్లవాడిని ఐసోలేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు మనకి హోమ్ ఐసోలేషన్ లో అందరినీ దూరం పెట్టడము చాలా కష్టం. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అంటే డిస్ఇన్ఫెక్షన్ అనేది చాలా బాగా చేసుకోవాలి ఇంట్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క ఏరియాని కన్ఫైన్ చేసుకోవాలి, అట్లీస్ట్ క్లాత్స్ అయినా సపరేట్ చేయాలి. ఒకవేళ రూమ్స్ లేనట్టయితే, ఒకటే రూమ్ లో అందరు ఉన్నట్టయితే అట్లీస్ట్ కర్టెన్ అయినా వేసుకొని మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. డిసిన్ఫెక్షన్ దేంతో చేయాలి అంటే 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ అనేది మనకి మార్కెట్ లో దొరుకుతుంది. ఒకవేళ మనకి దొరకట్లేదు అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, దానికి ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. ఒక 20 లీటర్స్ వాటర్ లో అంటే బకెట్ నీళ్ళల్లో 6 స్పూన్స్ బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది, అదే 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్. దీంతో మనము ఎవ్రీ 4th hourly ఫ్లోర్ వాల్స్ అన్ని క్లీన్ చేసుకొని బట్టలు దానిలో ఒక 30 మినిట్స్ నానబెట్టి సోప్ అండ్ డిటర్జెంట్ లో వేడి నీళ్ళలో ఉక్కినట్టయితే మనకి ఈ డిసిన్ఫెక్షన్ 100% ఈ కరోనా అనేది డిసిన్ఫెక్షన్ కి పెనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ గా కరోనా వచ్చిన వ్యక్తి ప్లేట్స్ యుటెన్సిల్స్ ఇవన్నీ సపరేట్ గా వాడుకోవాలి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తో కాకుండా. బెటర్ వాళ్ళే కడుక్కోవడం బెటర్, వాళ్ళ ప్లేట్స్ అండ్ అవి కడుక్కున్న తర్వాత మిగతా పర్సన్. ఇంకోటి ఎవరికైతే కరోనా పాజిటివ్ ఉన్న పర్సన్ ఇంట్లో ఉంటారో వాళ్ళకి కేర్ చేసే వాళ్ళు సింగిల్ పర్సన్ అయితే బెస్ట్. అంటే ముందే అనుకోవాలి ఈ పర్సన్ కరోనా వచ్చింది, నేనే అతనికి ఫుడ్ ఇవ్వాలి, నేనే అతని క్లోత్స్ ఉతకడం కానీ అవన్నీ ఒకే పర్సన్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ర్యాండమ్ గా పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు అట్లా చేస్తే ఎక్కువ మంది ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకే పర్సన్ కి ఇవ్వడం మంచిది అంటే ముందే అనుకోవాలి, అంటే డెసిగ్నేటెడ్ పర్సన్ అంటాం ఎవరు ఈ పర్సన్ కి కేర్ ఇస్తారు, ఎవరైతే కేర్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, N95 పెట్టుకోవాలి అని అడిగితే, కానీ ఒకవేళ మార్కెట్ లో ఏంటంటే అట్లీస్ట్ 3AAA మాస్క్ అయినా పెట్టుకోవాలి. ఈ వాళ్ళ బట్టలు ఉతకడం కానీ వాళ్ళు కప్పుకున్న దుస్తులు అవన్నీ గ్లౌజ్ వేసుకొని టచ్ చేయాలి, గ్లౌజ్ వేసుకొని టచ్ చేసి ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ సొల్యూషన్ లో నానబెట్టడం, తర్వాత సోప్ అండ్ వాటర్ హాట్ వాటర్ లో వాష్ చేయడం వల్ల ఈ క్లోత్స్ అంటే ఫోమైట్స్ క్లోత్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం అనేది తగ్గించవచ్చు మన ఇంట్లో. సో ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డిసిన్ఫెక్షన్ అనేది చాలా రెగ్యులర్ గా చేయాలి, ఎవరైతే పాజిటివ్ పర్సన్ ఉన్నాడో అతడు మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి, మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి అడ్డం పెట్టుకోవడం వల్ల ఈ డ్రాప్లెట్స్ అనేది చాలా దూరం వెళ్లకుండా మనం చూసుకోవచ్చు. ఇంకోటి చాలా మంది అడుగుతుంది ఏంటంటే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి స్పెషల్ ఫుడ్ ఏమన్నా ఉంటుంది? ఇమ్యూనిటీ పెరగడానికి స్పెషల్ ఫుడ్ అంటూ ఏమీ ఉండదు, మనకి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్ గా ఏం చేస్తారంటే 3 పూటలు తిండి పెడతారు, వాళ్ళ చిన్నపిల్లల పొట్ట చిన్నదే ఉంటుంది నిండిపోతుంది, కానీ మనము సరైనటువంటి అమౌంట్ లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవాలి, దాంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. జనరల్ గా ఇంట్లో ఏం చేస్తారంటే ఒక రైస్ బౌల్లో రైస్ తీసుకొని కొద్దిగా కర్రీ చేసి కలిపించి తినిపిస్తారు, వాళ్ళ కార్బోహైడ్రేట్స్ అందుతాయి తప్ప సరైనటువంటి అమౌంట్ లో ప్రోటీన్స్ ఫ్యాట్స్ అందవు. సో ఫస్ట్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ
దీనికి ఆన్సర్ చేయాలంటే మనకి ఏజ్ స్పెసిఫిక్, అంటే ఒక 5 ఏళ్ళ వాడి పిల్లలకి ఎంత అమౌంట్ అవసరం అనేది మీ పీడియాట్రిషియన్ తో డిస్కస్ చేయాలి. అంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ కి ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరం, ఎంత ప్రోటీన్స్ అవసరము, అవి అందాలంటే ఎంతెంత అమౌంట్ తినాలి, ఎంతెంత కర్రీ తినాలి, ఎంతెంత ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఏ టైంకి, అంటే ఏజ్ స్పెసిఫిక్ డైట్ రికమెండేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 1 సంవత్సరం పిల్లాడికి 5 సంవత్సరం పిల్లాడికి మనం కంపేర్ చేయలేం అట్లా. దాంతో ఎందుకంటే 6 నెలల్లో పిల్లలకి ఓన్లీ కేవలం తలిపాలు సరిపోతాయి. సో ఇమ్యూనిటీ స్పెసిఫిక్ డైట్ అనేది ఉండదు, ఏజ్ స్పెసిఫిక్ డైట్ ఉంటుంది. సో ఏజ్ ప్రకారము డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తీసుకునే డైట్ లో కూడా మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేది అంటే ప్రపోర్షన్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ ఉంటారు, వాళ్ళు టీనేజర్స్ అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ అవన్నీ అవుతాయి. సో వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే ఏజ్ స్పెసిఫిక్, జెండర్ స్పెసిఫిక్ డైట్ ఉంటుంది. ఆ డైట్ తీసుకుంటే వాళ్ళకి తప్పకుండా ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైతుంది అంటే, మనం ఏజ్ స్పెసిఫిక్ డైట్ తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాకలు చెప్పినట్టు ప్రోటీన్స్ అనేది మన డైట్ లో తక్కువ ఉంటుంది. ప్రోటీన్స్ తక్కువ ఉన్నప్పుడు మన బాడీలో ఆల్బుమిన్ అండ్ గ్లోబులిన్ తక్కువ అయిపోతాయి. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఫైట్ చేయాలి అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి తయారు కావాలి. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ తయారు కావాలి అన్నా కూడా మనకు ప్రోటీన్ అనేది అవసరం. అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడాలి అంటే ప్రోటీన్స్ అనేది అవసరం. కాబట్టి ఎవరైతే డైట్ సరిగా తీసుకోరో, అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం ఎంత తీసుకోవాలో అంత తీసుకోరో, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కరోనానే కాదు, ఏదైనా రావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే మేమంటాం మాల్ న్యూట్రిషన్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇట్స్ అన్ ఇమ్యూనో డెఫిషియన్సీ స్టేట్ అని. రైట్. ఇంకోటి వ్యాక్సిన్ మనకి ఎంతవరకు ఉపయోగపడచ్చు కరోనా మీద వచ్చిన వ్యాక్సిన్? కరోనా మీద ఇప్పుడున్నటువంటి మనకి ఇంకా ఇండియాలో స్టేజ్ 3లోకి వెళ్ళాయి. యాక్చువల్గా రష్యాలో కూడా ఒక వ్యాక్సిన్ రిలీజ్ అయింది. ఇంకా మన వాళ్ళు దాన్ని స్టడీ చేస్తున్నారు ఎంతవరకు ఇండియాలో అది అప్లికేబుల్. ఎందుకంటే మనం ఫస్ట్ ఇండియాలో లాంచ్ చేయాలి అంటే దాని యొక్క స్టేటస్ మనం తెలుసుకోవాలి. అంటే ICMR వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ట్రయల్స్ రష్యాలో పకడ్బందీగా చేశారా చేయలేదా అనేది చేస్తున్నారు. ఇక్కడ కరోనాలో ఏంటంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మ్యూటేషన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్న వైరల్ స్ట్రెయిన్ హైదరాబాద్లో ఉన్న వైరల్ స్ట్రెయిన్ ఒకటి కాదు, అది డిఫరెంట్ డిఫరెంట్ మ్యూటేషన్స్ అయితూ ఉంది. దానివల్ల మనకి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇంకా వైరస్ కి మనము వ్యాక్సిన్ కరెక్ట్ గా కనుక్కోకపోవడం. సో ఇప్పుడు ఆల్రెడీ భారత్ బయోటెక్ వాళ్ళు అంటున్నారు కాబట్టి స్టేజ్ 3లోకి ఎంటర్ అయినామని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకోటి కరోనా పాండమిక్ మార్చి నుంచి కేసెస్ ఇప్పటికీ ఆగస్ట్ కి విరులెన్స్ అలా తగ్గిందా వైరస్ కి? విరులెన్స్ అనేది యాక్చువల్ గా ఇది ఒక మల్టీ సెంట్రిక్ ట్రయల్ చేయాలి, బట్ చేస్తున్నారు. ఇంకా రిజల్ట్స్ అయితే రిపోర్ట్స్ అయితే పబ్లిష్ కాలేదు. సో ఇంకా ఎన్ని మంత్స్ ఉండొచ్చు అంటారు అప్రాక్సిమేట్? ఎన్ని మంత్స్ ఉండొచ్చు? అది కూడా హైపోథెటికల్ క్వశ్చన్ ఇప్పుడు, ఎందుకంటే వి డోంట్ నో అబౌట్ కరోనా. అది అంటే ఇప్పుడు ఇంకా టైం పడుతుంది ఎన్ని రోజులు అనేది కూడా సైంటిస్ట్ కెనాట్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ఒక కమ్యూనిటీలో ఎన్ని రోజులు ఉంటుంది అనేది దాని యొక్క రిప్రొడక్టివ్ నెంబర్ ద్వారా తెలుస్తుంది. దాన్ని వైరల్ ఎపిడమాలజీలో రిప్రొడక్టివ్ నెంబర్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్వైన్ ఫ్లూలో అనుకున్నారు. అంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూలో ఒక పర్సన్ కేవలం 1.5% కి మాత్రమే ఇన్ఫెక్ట్ చేయగలుగుతాడు, కానీ కరోనాలో రిప్రొడక్టివ్ నెంబర్ అనేది 5-6% ఉంది. అంటే ఒక కరోనా వచ్చిన వ్యక్తి 5-6 స్ప్రెడ్ చేయగలుగుతున్నాడు. మనకి వైరల్ ఎపిడమాలజీ స్టడీ చేయాలి అంటే ఇంకా మన దగ్గర సరైనటువంటి ఎవిడెన్స్ ఇంకా లేదు దానికి. సో మనం కరెక్ట్ గా చెప్పలేము ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు అని. ప్లస్ హెర్డ్ ఇమ్యూనిటీ కూడా ఎంతవరకు ప్రొటెక్టివ్ అని ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే మనకి కరోనా వచ్చినటువంటి పర్సన్స్ లో ప్రొటెక్టివ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ షార్ట్ లివింగ్, లాంగ్ లివింగ్ కాదు షార్ట్ లివింగ్. అంటే ఒక 3 మంత్స్ వరకు, తర్వాత కూడా చెప్పలేము మళ్ళీ వాళ్ళకి రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అని కూడా ఇప్పుడే మనకి ఏం చెప్పరాదు ఇప్పుడున్నటువంటి ఎవిడెన్స్ డేటాతో.
అంటే ఇప్పుడు మన కరోనా కరోనా కాదా అనేది ఇంపార్టెంట్ కన్నా పిల్లవాడికి లెవెల్ ఆఫ్ సిక్నెస్ ఎంత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ లెవెల్ బి లెవెల్ సిడిఈ ఈ లెవెల్ ఆఫ్ సిక్నెస్ వల్ల వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది మారుతుంది. ఇప్పుడు కరోనా నా కాదా అనేది మనకి లెస్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు సపోర్టివ్ ట్రీట్మెంట్. సో నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, ఈ కరోనా పాండమిక్ వల్ల చాలా మంది పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ లాక్డౌన్ వల్ల మిస్ అయ్యారు. సో ఏవైతే మిస్ అయ్యారో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అన్ని వేసుకోండి, ఖచ్చితంగా వేపించాలి పిల్లలకి. ఈ నిమోనియా కలుగజేసే వేరే బ్యాక్టీరియల్ నిమోనియా కలుగజేసే నిమోకోకల్ వ్యాక్సిన్ ఆల్రెడీ ఉంది, అది ఖచ్చితంగా వేసుకోవాలి అందరి పిల్లలు, ఎస్పెషల్లీ బిలో 5 ఇయర్స్ వాళ్ళు. రెండవది మనకి స్వైన్ ఫ్లూకి ఆల్రెడీ వ్యాక్సిన్ H1N1కి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఉంది, అది కూడా తీసుకోవచ్చు, మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అది యాన్యువల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాం, అది కూడా తీసుకోవాలి. స్వైన్ ఫ్లూకి ఆల్రెడీ డ్రగ్ వచ్చేసింది, టామిఫ్లూ అంటారు, ఒసల్టమీ డ్రగ్ ఉంది. సో ఏవైతే ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయో, ప్రివెంటబుల్ కాజెస్ ఉన్నాయో, అట్లాంటివి మనం మన ఇమ్యునైజేషన్స్ మన పిల్లల ఇమ్యునైజేషన్ స్టేటస్ అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చైనాలో లేటెస్ట్ స్టడీ ప్రకారము ఒకే చైల్డ్ కి బోత్ స్వైన్ ఫ్లూ అండ్ కరోనా రెండు వైరస్లు డిటెక్ట్ అవుతున్నది, అట్లాంటి కొత్త స్టడీ వస్తుంది, దానివల్ల మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ప్రజెంట్ ప్రోటోకాల్స్ లో వైరల్ నిమోనియాలో ఒసల్టమీర్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నిమోనియా ఉన్నప్పుడు డైరెక్ట్ ఒసల్టమీర్ కూడా పెడుతున్నారు. ఒకవేళ వాళ్ళకి ఎక్స్రే గానీ సిటీలో కానీ వైరల్ నిమోనియా అని అనిపించింది అనిపిస్తే దే ఆర్ స్టార్టింగ్ ఒసల్టమీర్, విచ్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ H1N1. పిల్లల్లో ఇంకా యాంటీవైరల్ డ్రగ్స్ అప్రూవ్ చేయలేదు. అంటే ఇప్పుడు అడల్ట్స్ లో వాడుతున్నట్టు రెమ్డెసివిర్, ఫావిపీర్ లాంటి డ్రగ్స్ పిల్లల్లో డేటా లేదు కాబట్టి డైరెక్ట్ అప్రూవల్ లేదు. ఆఫ్ లేబుల్ క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి. స్టిరాయిడ్స్ ఇంటర్లూకిన్ 6 లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్టిరాయిడ్స్ ప్లస్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ వాడుతున్నారు. ఈ హెచ్సిక్యూ అనేది కూడా పీడియాట్రిక్ పేషెంట్స్ లో అంటే అండర్ ట్రయలే వాడుతున్నారు, జనరలైజ్డ్ గా అందరికి ఇవ్వట్లేదు. హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా, ఒకవేళ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వాల్సి వస్తే ఈసీజీ తీస్తున్నాం, ఎందుకంటే క్యూటీ ఇంటర్వెల్ అనేది దాన్ని చూసుకోవడానికి. ఎందుకంటే అజిత్రోమైసిన్ కూడా చాలా మంది వాడుతున్నాం కాబట్టి, అజిత్రోమైసిన్ ప్లస్ హెచ్సిక్యూ అనేది కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఈ రెండు క్యూటీ అనేది ఇంటర్వెల్ ని ప్రొలాంగ్ చేస్తాయి కాబట్టి దీనివల్ల అరథిమియా అంటే గుండె లయ తప్పడం జరుగుతుంది, దానివల్ల మళ్ళీ గుండె ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో మెడికల్ షాప్ లోకి వెళ్ళి అజిత్రోమైసిన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ తెచ్చుకుని పిల్లలకు మాత్రం వేయకండి. అందుకే నేను చెప్తున్నా మనం పిల్లవాడిని కేటగరైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. కేటగరైజ్ చేసి క్వాలిఫైడ్ డాక్టర్ తోని సరైనటువంటి డ్రగ్స్ అంటే సరైనటువంటి మందు, సరైనటువంటి మోతాదు, సరైనటువంటి డ్యూరేషన్ తో పాటు వాడాలి. అప్పుడే మనకి ఈ కరోనా నుండి మన ఫ్యామిలీని మన పిల్లల్ని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ నరేంద్ర గారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఇంటర్వ్యూ.